నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం ఎర్రచందనం ప్లాట్లు కొనండి కోట్లలో ఆదాయం పొందండి తక్కువ పెట్టుబడి ఎక్కువ భూమి అత్యధిక రాబడి శ్రీ వీర వివేకా క్రియేటివ్ ఫార్మ్స్ అండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఐదవ మెగా ప్రాజెక్ట్ లాంచింగ్ ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర బడుగులేరులో మూడు వందల ఎకరాలు మెగా ప్రాజెక్ట్ నందు ఎర్రచందనం మొక్కలతో యూనిట్ సమ్మకం ఇరవై ఐదు సెంట్ల భూమి మరియు వంద ఎర్రచందనం మొక్కలతో కేవలం ఆరు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే పది సంవత్సరాల మెయింటెనెన్స్ ఉచితం

गुरुब्रह्म गुरुविष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ गणानां त्वा गणपतिगं हवामहे कविं कवीनामुपमस्रपस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्रुण्मन्नोतिभिः सेदसाधनम् ప్రణోదేవి సరస్వతి శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వత రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ నెల రాశి ఫలితాలు ధనురాశికి ఈ నెలలో ఒక పెద్ద మార్పు ఉన్నది గ్రహ సంచారంలో అది చాలా పెద్ద గ్రహం కాబట్టి శుభగ్రహం కాబట్టి అన్ని రాశులకి కూడా ఆ యొక్క మార్పు కనపడుతుంది ఆ ప్రభావం తప్పకుండా ఉంటుంది పన్నెండు రాశుల మీద ఉంటుంది ఆ రాశి మార్పు చెందేటువంటి వారు ఎవరే అంటే గురువుగారు గురుగ్రహం ఆయన పెద్ద గ్రహం కాబట్టి శుభగ్రహం కాబట్టి ఇప్పుడు మనకి ధనం కానీ విద్య కానీ మాట కానీ గృహకం గృహం కానీ ఇవన్నిటినీ కూడా ఇచ్చేటువంటి కటాక్షించేటువంటి వాడు గారే కాబట్టి గురుగ్రహం వలనే ఇవన్నీ కలుగుతాయి ఆయనే కారకుడు వీటన్నింటికి కూడా అంటే మనకి ఏదో పుట్టినప్పటి నుంచి సంపాదించుకున్న తర్వాత ఏమేం కావాలి ఈ కోరికలు మనకి కావాలనుకునేటువంటివన్నీ కూడా ఇచ్చేటువంటి వాడు గురువుగారు కాబట్టి ఆ గురుగ్రహం ఇప్పుడు మకర రాశిలో సంచారం చేస్తున్నటువంటి వారు రేపు ఇరవయో తారీఖున అంటే నవంబర్ ఇరవయో తారీఖున ఆయన మార్పు చెందబోతూ ఉన్నారు పక్క రాశిలో ఉన్నారు అందువలన ఆ రెండింటికి యొక్క ఇంతవరకు ఉన్న ఇరవై వరకు ఇరవై తర్వాత నుంచి ముఖ్యంగా ఎలాంటి ప్రభావం అన్ని రాశుల మీద వస్తుంది అనేది పరిశీలన చేద్దాం ఇప్పుడు ఎంతవరకు కూడా మకర రాశిలో రెండింట సంచారం చేస్తూ ఉన్నారు ధనురాశి వారికి సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇంతవరకు కూడా రేపు ఇరవైయో తారీఖు వరకు కూడా మంచి శుభ ఫలితాన్ని పొందుతున్నారు పొందబోతూ ఉన్నారు ఇప్పటికి పొందారు పొందబోతూ ఉన్నారు అనేటువంటిది మనం చెప్పుకోవాలి ఇరవయో తారీఖు వరకు సువర్ణమూర్తిగా అంటే ఇంక మనం చెప్పేది ఏంటండి అన్నీ బాగానే ఉంటాయిగా అందులో శుభుడు శుభప్రదమైనటువంటి ఒక గ్రహం కాబట్టి సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి శుభ ఫలితాన్ని పొందుతారు ధనురాశి వాళ్ళు అయితే మకర రాశిలో ఉండేటువంటి యొక్క గురువుగారు నీచపడ్డాడు కదా ఏమి ఇస్తారండి అంటే నీచభంగ రాజయోగం కలిగింది కాబట్టి శనితో కూడి సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన మంచి ఫలితాన్నే రేపు ఇరవయో తారీఖు వరకు కూడా గురువుగారు ఇస్తారు అనేటువంటిది ఒక విశేషం అంటే ఈ గురువుగారు ఎవరే అంటే మీ రాశి అధిపతి కదా ధనుర్ రాశికి అధిపతే గురువుగారు తర్వాత మళ్ళా ధనస్సు మకరం కుంభం మేన నాలుగో నాలుగో స్థానం ధనస్సు మకరం కుంభం మేనం నాలుగవ తా నాలుగో రాశికి కూడా అంటే మేనరాశికి రాశికి కూడా అధిపతి గురువుగారే కాబట్టి ఈ రెండు రాశులకి కూడా అధిపతి ఆయనే చతుర్థాధిపతి అయినటువంటి గురువుగారు పైగా ధనస్థానంలోనే సంచారం చేస్తున్నాడు ఎందుకంటే మీ రాశికి ధనస్థానం రెండో రాశి ఏదండి మకరమే అంటే ఇప్పుడు ధన ధనాధి ధనస్థానంలోనే ధనకారకుడైనటువంటి గురువుగారు సంచారం చేస్తున్నాడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి ఇరవయో తారీఖు వరకు కూడా చాలా బాగానే ఉన్నది ఇంతవరకు బాగుంది మరి ఇరవై తర్వాత నుంచి ఎలా ఉంటుంది ఇప్పుడు మనం తెలుసుకోబోయేటువంటిది ఇరవై తర్వాత గురువుగారు కుంభరాశిలో ప్రవేశం చేస్తూ ఉన్ ఉన్నారు అది శుభ ఫలితాన్ని ఇస్తుంది ఇప్పుడు ఉండేటువంటి దానికంటే కూడా అధికంగా శుభ ఫలితాన్ని మీరు పొందబోతూ ఉన్నారు ధనురాశి వారు ఇది ఇరవయో తారీఖున ఉదయం పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకి గురువుగారు కుంభరాశిలో ప్రవేశం చేస్తూ ఉన్నారు అంటే ధనుర్ రాశి వారికి మూడో రాశిలో గురువు సంచారం చేయబోతూ ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడేమో ఇరవై తారీఖు వరకు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు కానీ తర్వాత మూడు మకర రాశిలో ఇంకా కొద్దిగా నీచబుట్టడం నీచభంగ రాజయోగం కలగటం సువర్ణ మూర్తిగా సంచారం చేయటం వరకు ఇది ఉన్నది ఇప్పుడు దీని తర ఇరవై తర్వాత నుంచి విక్రమ విక్రమస్థానంలో ప్రవేశం చేయబోతున్నాడు ఆయన అంటే కుంభరాశిలో ప్రవేశం చేయబోతు ఉన్నారు పైగా అది విక్రమస్థానం ఇంకో ఇంకా విశేషం ఏమిటంటే అక్కడ గురు సంచారం ఏమిటి మూర్తివంతం ఎలా ఇప్పటివరకు కూడా సువర్ణమూర్తిగా సంచారం చేస్తుంది చెప్పుకున్నాం బాగుంది మరి ఇది ఇరవై తర్వాత ఇరవై తర్వాత కూడా సువర్ణమూర్తిగానే ప్రవేశం చేస్తూ ఉన్నారు గురువుగారు దాంట్లో అంటే మీ రాశి వరకే ఇది అన్ని రాశులకి సువర్ణమూర్తి అంటే కాదు దాని కొన్ని లెక్కలు ఉన్నాయి అందుకోసం ధనుర్ రాశి వారికి మాత్రం గురువుగారు కుంభరాశిలో ప్రవేశించేటప్పుడు సువర్ణమూర్తిగానే ప్రవేశం చేస్తూ ఉన్నాడని లెక్కలు చెప్తాయి ఇంకంతకంటే ఏం కావాలండి మీకు ధనుర్ రాశి వారికి గురువు అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నది చాలా యోగదాయకంగా ఉన్నది అత్యంత యోగదాయకంగా ఉన్నది అనేటువంటి విషయం మనం చెప్పుకోవాలి చాలా శుభప్రదంగా ఉన్నది అని చెప్పాలి ఎందుకని విక్రమస్థానంలో సంచరించేటువంటి యొక్క గ్రహాలు చాలా మంచి ఫలితాలను ఇస్తాయి అది మొదటిది రెండవది మీ రాస్యాధిపతి అయినటువంటి వారే గురువు ఆయన విక్రమస్థానంలో సంచారం చేయబోతు ఉన్నాడు ఇరవై తర్వాత కాబట్టి ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తారు మూడవ పాయింట్ ఏంటంటే ఆయన సువర్ణమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నారు కాబట్టి అది ఇంకా మంచి ఫలితాలను ఇస్తాయి అని చెప్పని ఇన్ని ఫలితాలు మీకు గురువుగారు ఇవ్వబోతూ ఉన్నాడు ఇంకా అసలు గురువు గారు ఏమిటి ఆయన పోర్ట్ఫోలియోలు అంటే మన ఆయన దగ్గర ఉండేటువంటి శాఖలు ఏమిటి అని మనం ఆలోచన చేస్తే ధనకారకుడు కుటుంబకారకుడు విద్యాకారకుడు మరి వాహన కారకుడు గృహకారకుడు ఇవన్నీ కూడా ఆయనే ఆయనవే ఆయనే ఇవ్వాలి ఎవరికైనా సరే అంటే ఇప్పుడు ఏం చెప్పుకోవాలి ధన కారకుడు కాబట్టి ధనాదాయం బాగానే ఉంటుంది అందులో విక్రమస్థానంలో ఉన్నారు కాబట్టి పట్టుదలతోటి అన్ని కార్యక్రమాలు కూడా చేయగలుగుతారు తర్వాత ధనాదాయం బాగా ఉంటుంది పెద్దలతోటి మంచి సంబంధాలు కొత్త కొంత పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయి దాని మూలంగా కొన్ని కొన్ని పనులు మీకు చక్కగా నెరవేరుతాయి విద్య ఒకటి బాగా వస్తుంది అంటే విద్యార్థులందరికీ కూడా ఈ రాశి విద్యార్థులకి చదువు బాగా వస్తుంది మంచి మంచి ర్యాంకుల్లో వాళ్ళు పాస్ అవుతారు వాళ్ళకి కావలసినటువంటి యొక్క వృత్తి విద్యా కోర్సుల్లో వాళ్ళకి ప్రవేశాలు లభిస్తాయి వ్యాపారస్తులందరికీ కూడా చాలా బాగా ఉంటుంది ఎందుకంటే ధనకారకుడు గురువు గారు కాబట్టి గురువు సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి విక్రమస్థానంలో ఉన్నాడు కాబట్టి వ్యాపారస్తులందరికీ కూడా మంచి బిజినెస్ బాగా ఉంటుంది అలాగే ఉద్యోగస్తులందరికీ కూడా బాగుంటుంది ఉపాధ్యాయులకి చెప్పనక్కర్లేదు చాలా బాగా ఉంది తర్వాత ధనకారకుడే గురువు కాబట్టి స్త్రీలకి అందరికీ కూడా బాగా ఉంటుంది ఈ యొక్క గారి యొక్క సంచారం స్త్రీలకి కళాకారులకి కూడా బాగుంటుంది ఇప్పుడు ధనకారకుడు విద్యాకారకుడు విద్యను విద్యార్థులందరికీ కూడా బాగా ఇస్తాడని చెప్పి మనం ఇప్పుడు చెప్పుకున్నాము అంటే ఈ విద్య మామూలుగా విద్యార్థులందరికీ బాగానే ఇస్తారు కదండి కాకపోతే మేము విద్యార్థి దశ అయిపోయింది వివాహం చేసుకున్నాం పిల్లలు పుట్టారు ఏదో వ్యాపారాలు చేసుకుంటే వ్యాపారస్తులకు బాగానే ఉంటుందని అన్నారు ఏదో ఉద్యోగస్తులకు బాగానే ఉంటుందన్నారు అన్నారు మాకు ఏమిటి విద్య వచ్చేది విద్యార్థులకి కాకుండా పెద్దవాళ్ళకి ఏమిటి విద్య గురువుగారు ఇవ్వబోయేది అని చెప్పినటువంటిది కూడా ఒకటి మనకి ఒక విశేషం కనపడుతుందా ఏమిటి అని అనిపిస్తుంది కదా అంటే మనకి విద్య ఏంటంటే పెద్దవాళ్ళకి విద్య అనేటువంటిది అసలైనటువంటి యొక్క విద్యని మనకి ఇవ్వబోతూ ఉన్నాడు ఆయన గురువుగారు ఏమిటి అసలైన విద్య అసలైన విద్య ఏంటంటే పరమాత్మను గురించి తెలుసుకునేటువంటి యొక్క జ్ఞానమే అసలైనటువంటి యొక్క విద్య అంటే పరమాత్మ అంటే ఎక్కడ ఎక్కడున్నాయండి ఏమిటని అనేక రకాలైన ప్రశ్నలు మనల్ని ఉదయిస్తూ ఉంటాయి ఏదో దేవాలయానికి వెళ్తాం ఆ మూర్తిని చూసుకుంటాం చక్కగా నమస్కారం చేసుకుంటాం భక్తి శ్రద్ధతోటి ఇంటికి వస్తాం అదే అది ఒక అదొక విద్య అయితే దాంట్లో ఇంకా జిజ్ఞాసగా దీంట్లో మనకి ఏ విధంగా ఆ పరమాత్మని మనం దర్శించుకోవచ్చు ఏమిటి అనేటువంటిది గొప్ప విద్య అది ఏంటంటే సూర్యాత్మా జగత స్థశే అన్నది వేదం అంటే ప్రతి వాళ్ళు కూడా మనమంతా కూడా సూర్యభగవానుడి యొక్క వెలుగులో నుంచి ఉద్భవించాం మనం ఆత్మస్వరూపులం మనం ఆత్మస్వరూపులు ఆత్మ ఆ వెలుగులో నుంచి మనం వచ్చాం కాబట్టి మనం అందరిలో కూడా ఉన్నటువంటిది ఇప్పుడు నాలో ఉన్నది మీలో ఉన్నది అందరిలో ఉన్నది ఒకే ఆ పరమాత్మ యొక్క వెలుగు అనమాట అందరిలోనే ఒకే చైతన్యం ఉంది అందరిలో ఒకే చైతన్యం ఉంటే అందరూ సమానమే వాళ్ళ వాళ్ళ యొక్క పనులు వాళ్ళు ఎవరి పనికి ఎలా చేసిన పనులు వాళ్ళు చేసుకుంటున్నారు కానీ అందరూ కూడా సమానమేను ఎక్కువ లేదు తక్కువ లేదు ఎందుకంటే ఒకే చైతన్యానికి మనం భాగాలన్నీ అన్నీ కూడా అంటే భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించేటువంటి యొక్క విద్యని మనం నేర్చుకుంటాం అన్నమాట అది గురువుగారి యొక్క గొప్ప విశేషం అంటే తోటి మానవుడికి క్షేమాన్ని మనం కోరుకోవటం మన క్షేమం పక్కింటి వాడు ఆయన క్షేమం మనం మన క్షేమం ఆయన ఇలా చూసుకోవాలి అనేటువంటిది అసలైనటువంటి యొక్క జ్ఞానం ఆ జ్ఞానాన్ని ఇచ్చేది విద్య అసలైన విద్య ఆ విద్యని గురువుగారు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు అనమాట ఈ ఈ యొక్క పెద్దవాళ్ళందరికీ కూడా చిన్నవాళ్ళకి వాళ్ళ యొక్క వృత్తి విద్యా కోర్సుల్లో ఏదో ఒకటి ఇంజనీరింగ్ అనుకుంటాడు డాక్టర్ అనుకుంటాడు ఇంకోటి ఏదో అనుకుంటాడు ఆ ప్రవేశ పరీక్షల్లో తప్పకుండా మంచి మార్కులతోటి పాస్ అవుతారు వీళ్ళు అసలైన విద్యను నేర్చుకునేటువంటిది స్థితి పెద్దవాళ్ళకి అందరికీ కూడా వస్తుంది అదేంటంటే అదే రసజ్ఞత అన్నారు చదువుది ఎంత చదివినా ఎంచుకు రసజ్ఞతకు చాలాకున్నా అన్నాడు భాస్కర శతకంలో అంటే ఆ చదువుకున్న తర్వాత ఎంత చదివి చదివినప్పటికీ కూడా ఆ రసజ్ఞత అనేటువంటిది లేకపోతే మనిషిలో ఆ చదువుకున్నదంతా వ్యర్థం అలాగే చదువు సంస్కారాన్ని నేర్పాలి చదువు విద్యార్థి దిశ అయిపోయింది చదువుకున్న ఏదో ఇక్కడి నుంచి ఈ చివరి నుంచి ఆ చివరి దాకా డిగ్రీలు ఉన్నాయి మనకి కానీ సంస్కారం లేకపోతే ఆ చదువు అంతా కూడా వేస్ట్ ఆ డిగ్రీలన్నీ కూడా ఈ మూల నుంచి ఆ మూలకు ఉన్న డిగ్రీలన్నీ కూడా దండగాయి వ్యర్థం అంటే ఆ సంస్కారం చదువు సంస్కారాన్ని నేర్పాలి ఆ సంస్కారం అనేటువంటిది ఆ విద్య ద్వారా మనం నేర్చుకుంటాం ఈ గురువుగారి యొక్క అనుగ్రహం మూలంగా తర్వాత ఆరోగ్యం బాగా ఉంటుంది చక్కగా ఆరో ఆరోగ్యం బాగుంటుంది మరి సంతాన యోగం కూడా ఉన్నది అయితే సంతాన నుండి నిరుద్యోగులకు ఉద్యోగం ఇచ్చేటువంటి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అయితే ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ చెప్పేయాలి అంటే సన్ వివాహ వివాహం కానటువంటి యొక్క కన్యలకు కూడా వివాహం అవుతుంది గురువు గారు శుక్రుడు అనుగ్రహం ఉంటేనే కానీ వివాహాలు జరగవు కనుక వాళ్ళకు కూడా వివాహాలు జరుగుతాయి బ్రహ్మచారులకి వివాహం కాని కన్యలకి వీరికి కూడా వివాహాలు జరుగుతాయి అయితే వివాహం అనేటువంటిది సంతానం అనేటువంటిది ఇవన్నీ కూడా జనరల్గా మనం వాళ్ళకి జాతకాలు తీసుకొని పుట్టినప్పుడు జాతకాలు అక్కడ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకొని ఏ దశ జరుగుతుందో చూసుకొని ఆ సప్తమ స్థానంలో ఎవరు ఉన్నారో చూసి అప్పుడు వివాహం ఎప్పుడవుతుంది ఏమిటి ఎలాంటి వాళ్ళు వస్తారు అని చెప్పుకోవచ్చు మరి ఇప్పుడే చెప్తున్నారు ఏమిటండి అని చెప్పనంటే ఇది కూడా ఒక టెన్ పర్సెంట్ దోహదపడుతుంది ఒరిజినల్ జాతకంలో ఉన్నదానికి అని మాత్రం నేను చెప్తున్నాను అందువలన వివాహం అది కార్యక్రమాలు జరుగుతాయి అని చెప్తున్నా గృహంలో కూడా శుభకార్యాలు కలిసి వస్తాయి అని కూడా చెప్తూ ఉన్నాం అలాగే సంతానాభిలాషులకు సంతానం కూడా కలిగే యోగం ఒక పది పర్సెంట్ వరకు కూడా ఉంటుంది సంతానం కూడా భార్యాభర్త ఇరువురి యొక్క జాతకాలు తీసుకుని దాంట్లో కొన్ని కొన్ని స్థానాలు ఉన్నాయి ఆ సంతాన స్థానాన్ని ఎవరు చూస్తున్నారు సంతాన స్థానాధిపతి ఎక్కడ ఉన్నాడు ఇవన్నీ చూసుకోవాలి అక్కడ చూసుకుని చెప్పాల్సినటువంటిది దానికి కూడా ఈ గోచారం అనేటువంటిది కొద్దిగా ఎడిషన్లు అవుతుంది కలుస్తుంది అనమాట ఇది ఇక్కడ లైన్ క్లియర్ అయిపోయింది అక్కడ కూడా బాగా ఉంటే తప్పకుండా సంతానవంతులు అవుతారు ఇంతకాలం మట్టి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు అని కూడా చెప్పుకోవచ్చు సంతానాభిలాషలు సంతాన యోగం ఉంటుంది అని చెప్పాలి చక్కని మాట తీరు కూడా ఉంటుంది ఈ గురువుగారి యొక్క అనుగ్రహంతో అందుకనే ఆంజనేయస్వామి వారిని శ్రీరామచంద్రుడు దాంట్లో ఏం చెప్తాడంటే కిష్కిందాకాండలో ఆ రాముడు లక్ష్మణుడు ఇద్దరు వెళ్ళినప్పుడు ఆంజనేయస్వామి వేషంలో వస్తే లక్ష్మణ వచ్చేవారు ఎవరో తెలిసిన హనుమంతుడయ్యా నవ వ్యాకరణ పండితుడు మంచి వేదవేత్త అని వేద శాస్త్రములన్నీ కూడా చదువుకున్నటువంటి వాడు ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలి అనేటువంటి తీరు తెలిసినటువంటి వాడయ్యా మాట తీరు తెలిసినటువంటి వాడు సంస్కారక్రమ సంపన్న మా సంస్కారక్రమ సంపన్న మధుతం మా విలంబితం ఉచ్చారయతి కళ్యాణం వాచం హృదయహారణీయం అన్నాడు అంటే ఆ వచ్చేటువంటి వాడు చదువుకోవటమే కాదయ్యా చదువుకు మించినటువంటి ఒక సంస్కారం ఉన్నవాడు ఆంజనేయుడు ఆయన మాట తీరు తెలిసిన వాడు అటువంటి మాట తీరు తెలిసినటువంటి వాడు ఎవరి యొక్క కొలువులో ఉన్నా పక్కన వా ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ పనులన్నీ కూడా అయిపోతాయ్యా ద జయమే మాంజనేడు మాట తీరు ఉంటే అనేటువంటిది చెప్పడం జరిగింది అది చాలా గొప్ప విశేషం అలాంటి మాట తీరు కూడా అంతకైతే కొన్ని మాటలతోటి మనం చెడగొట్టుకుని ఉంటాం కొన్ని పనులన్నీ కూడా ఇప్పుడు ఆ మాట తీరు బాగా మార్పు వచ్చి ఆవేశంతో ఆలోచన లేకుండా మాట్లాడేటువంటి యొక్క మాటలు కాకుండా ఆలోచన చేసి చక్కగా యుక్తి ప్రజ్ఞతోటి మాట్లాడేటువంటి యొక్క మాట తీరు అవలంబన అవుతుంది ఇవి గురువు గారు ఇచ్చేటువంటి యొక్క గొప్ప విశేషాలు ఈ చిన్న గృహాన్ని వాటిని కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుని కొనుక్కునేటువంటి అవకాశాలు అపార్ట్మెంట్ కొనుక్కునేటువంటి యొక్క అవకాశాలు ఇవి కూడా వస్తాయి తర్వాత ఏమో వాహనాలు ఏదైనా చిన్న కొత్తది కొనుక్కోవటమో పాత దమ్ముకోవటమో లేదా కొత్తది కొనుక్కోవటం ఇలాంటి కొన్ని వాహన యోగములు కూడా కలిగేటువంటి ఉన్నాయి ఈ మార్పులన్నీ కూడా గురువుగారి యొక్క సంచారం మకర రాశిలో నుంచి కుంభరాశిలోకి జరిగినప్పుడు మీ రాశ్యాధిపతి అయినటువంటి గురువు మీకు ఇచ్చేటువంటి యొక్క గొప్ప శుభ ఫలితములు శని శని యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది శని రెండు మూడు స్థానాలు వాడు అంటే మకర కుంభాలకు అధిపతి ఆయనే అంటే ఇప్పుడు ఆయన ఎక్కడ సంచారం చేస్తున్నాడు అంటే మకర రాశిలోనే సంచారం చేస్తున్నాడు ఏ మూర్తివంతంగా అంటే రజిత మూర్తిగా సంచారం చేస్తున్నాడు ఇంకా చాలదండి ఎందుకంటే ధనురాశి వారికి ఇందాక బా ఇప్పుడు ఉన్నటువంటి వాడు మారబోయేటువంటి యొక్క గురుడు ఇరవయో తారీఖు నుంచి అద్భుతంగా ఉన్నాడు అలాగే శని కూడా రజిత మూర్తిగా రెండులో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ధనస్థానంలో కుటుంబస్థానంలో విద్యాస్థానంలో సంచారం చేస్తున్నాడు రైతమూర్తిగా శని రెండు వాడు రెండులోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఏలినాడు శని దోషం అనేటువంటిది ధనుర్ రాశి వారికి వర్తించదు అది కానీ వాయుతత్వం వాడు కూడా శివుడు శని శనిశ్వరుడు అంటే వా వాయుతత్వం వాడు శని వాయుతత్వం శని యొక్క అనుగ్రహం లేకపోతే మన ఎవరం బతకము శని అనుగ్రహం ఉంటుంది కాబట్టి మనం శివం అది లేకపోతే శవమే ఎందుకని వాయువు గాలి పీల్చేయగాలి వదిలేయగాలి ఉంటేనే మనం మనం బతుకుతాం అనమాట అసలు మన జీవనం గాలి పీల్చకపోతే ఏముందండి తుదిశ్వాస విడిచాడండి అంటారు అంటే దాని తర్వాత లేదు ఇక ఆయన పీల్చేది లేదు వదిలేది అయిపోయింది అని అర్థం అంటే పోయినాడు అని అర్థం కాబట్టి ఆ వాయుతత్వం అనేటువంటిది శని యొక్క పోర్ట్ఫోలియో అయిందే కాబట్టి ఆయన అనుగ్రహం మూలంగానే అందరి కూడా ప్రాణికోటి బతుకుతుంది అని అర్థం శనేశ్వరుడు అటువంటి శని మీకు చాలా యోగదాయకమైనటువంటి కస్థితిలో ఉన్నారు కాబట్టి మీకు బీపీలు కానీ నరమన నిశ్రాణ కానీ ఇవన్నీ ఏమి కలగకుండా ఉంటే ఒకవేళ ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పుడూ నార్మల్గానే ఉంటుంది అని చెప్పుకోవాలి అన్ని కార్యక్రమాలు కూడా చాలా పట్టుదలతో సాధించడం జరుగుతుంది అని చెప్పాలి యొక్క శని యొక్క రెండింటి రజితమూర్తిగా రెండు వాడు రెండింట్లో సంచారం చేస్తూ ఉండేటువంటి యొక్క ఫలితం అన్నమాటది ఇక రాహు యొక్క సంచారం ఎలా ఉన్నది రాహువు వృషభంలో సంచారం చేస్తూ ఉన్నారు అంటే వృషభం అంటే ఆరో స్థానం అవుతుంది ధనుర్ రాశి నుంచి ఆరో స్థానం అవుతుంది అంటే షష్ఠ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు రాహు అక్కడ లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉంటే మనకేం ఉపయోగం ఉంటుందండి జనరల్గా ఉండదనే చెప్పారు అంతే కదా లోహమూర్తిగా సంచారం చేస్తున్నాడు ఆరింటి సంచారం చేస్తున్నాడు కాబట్టి పెద్ద ఉపయోగం ఉండదు ఆయన యొక్క సంచారం రాహుది ఇది రాశి వారికి అయితే అంతటితోటి ఆగిపోలేదు వేరే ఇంకా ఇంకో కోణం నుంచి కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే శాస్త్రంలోకి గట్టిగా క్షుణ్ణంగా పరిశీలన చేస్తే గోచార రాహువు గనక ఏ రాశి వారికైనా సరే ఆరింటి సంచారం చేస్తూ ఉండేటట్లయితే లోహమూర్తిగానే సరే పక్కన పెట్టండి లోహమూర్తి ఆరు ఆరో స్థానంలో సంచారం చేసేటువంటి యొక్క రాహువు సుఖ సంతోషాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం చూసారా కాబట్టి ఒకే దానితోటి మనం నిర్ణయం చేసేసుకుని రాశి ఫలితాలు చెప్పడానికి అవకాశం ఉన్నదేమో అని చెప్పి నేను మనం చేస్తున్నాను కనుక రాహు లోహమూర్తిగా సంచారం చేస్తున్నప్పటికీ కూడా ధనుర్ రాశి వారికి అక్కడ ఆరింట్లు సంచారం చేస్తున్నాడు కాబట్టి సుఖ సంతోషాన్ని ఇస్తున్నాడు రాహు తర్వాత కేతు యొక్క సంచారం ఏ విధంగా ఉంది కేతువు వృషిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు వృషిక రాశి అంటే ఏంటి మీది వ్యయరాశి అనమాట వ్యయరాశిలో తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కేతు ఇక్కడ ఇంకా ఎన్ని ఎన్ని తల ఎక్కడ చూసినప్పటికీ కూడా అంతగా అనుకూలత మనకి కనపట్టలేదు కనుక కేతు యొక్క సంచారం పెద్దగా అంత అనుకూలత కాదు అని చెప్పుకోవాలి ఫైనల్గా అందుకోసం ఈ రాశిలో ఉండేటువంటి వారందరినీ కూడా ధను రాశిలో ఉండేటువంటి వారందరూ కూడా చక్కగా సూర్యుని యొక్క ఆరాధన చేయండి కేతువుకి సూర్యుడు సూర్య ఆరాధన తప్పకుండా చేయండి అంటే ఆదిత్యహృద స్తోత్రాన్ని చదువుకోండి లేదంటే సూర్యనారాయణమూర్తి వారి యొక్క అష్టోత్రాన్ని చదువుకోండి సూర్యభగవానికి పొద్దున్నే ఆయన ఉదయిస్తుండగా మనం కూడా ఆయనకంటే ముందే లేచి ఆయనకి మనం స్వాగతం బరుకుతూ నమస్కారం చేసినట్లయితే నమస్కార ప్రియుడు సూర్య భగవానుడు తప్పకుండా మనకి సూర్యుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది కేతు అంటే సూర్యుడే అధిదేవత కాబట్టి సూర్య ఆరాధన చేయండి ఈ నెల అంతా కూడా మంచి ఫలితాలు పొందుతారు అంతగా అనుకూలంగా లేడు కేతు చాలామంది కే అన్ని బాగానే ఉన్నాయని చెప్తుంటారండి మీరు అని అన్నా ఇప్పుడు ఇప్పుడు బాగాలేదని చెప్తున్నానుగా కేతు యొక్క ఇది ఎక్కడ ఏ కోణంలో చూసినప్పటికీ కూడా అక్కడ అననుకూలతగానే ఉన్నది అనుకూలత లభించటం లేదు అని అన్ని సా పుస్తకాలు తిరగేసినప్పటికి కూడా కనపడింది కనపడనట్టుగానే చెప్పుకుంటాం అయితే ఎక్కడైనా ఇంకో చోట ఇలా ఉన్నప్పటికీ కూడా ఈ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పినది మరి చెప్పుకోక తప్పదు అండి శాస్త్రమేగా ఆధారం మనకి కనుక నేను మనం చేసేది ఏంటంటే నేను చెప్పేటువంటి యొక్క విశేషాలన్నీ కూడా మొట్టమొదటిగా మనకి కనపడేటువంటిది చెప్పుకుంటాం మొదటగా చెప్పుకునేది కాబట్టి ఇది అననుకూలతనే చెప్పుకుంటాం ఆంతరతోటి ఆగకుండా ఇంకా ఎక్కడైనా ఇంకొక మంచి విషయం చెప్పారా అని శాస్త్రాన్ని తెలియజేసుకొని ఆహా ఫలాని చోట ఈ విధంగా ఉందండి కాబట్టి మీరు మనమేం బెంగపడాల్సిన పని లేదు మనకి కూడా మంచి యోగ్యదాయకంగానే ఉంటుంది ఇది ఇదిగో ఈ కారణం మూలంగాను అని మనం చెప్పుకోవటం జరుగుతుంది కనుక ఇవి ఇప్పుడు ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఏ కోణం నుంచి చూసినప్పటికీ కూడా ఆ గ్రహం మనకు అనుకూలంగా లేకపోతే అనుకూలంగా లేనట్టుగానే మనం చెప్పుకోవటం జరుగుతుంది అని మరొక్కుమారి నేను మనం చేస్తున్నాను మీకు కాబట్టి ఇప్పుడు మీకు కేతువు కనుక కేతువు మీకు అంతగా ఆయన యొక్క సంచారం సరిగా లేదని మనం చెప్పుకోవాలి దానికి సూర్య ఆరాధన తప్పకుండా చేసుకోండి మంచి ఫలితాన్ని పొందుతారు లేదా ఓం సూర్యాయ నమ అనేటువంటి యొక్క ఆ నామాన్ని జపం చేసుకోండి ఇరవై యొక్క అండి నూట ఎనిమిది పర్యావరణం ఇంకా పైన కూడా మీ ఓపిక మీ సమయాన్ని బట్టి చక్కగా జపం చేసుకోండి అన్ని విధాలు కూడా కేతువు కూడా మనకి ఇక్కడ అననుకూలతగా ఉన్నప్పటికీ కూడా అనుకూలంగా ఉంటాడు అని చెప్పాలి రవి యొక్క సంచారం ఏ విధంగా ఉన్నది ఇప్పుడు రవి సంచారం ఒకటి నుంచి రవి ఎవరు మీ యొక్క ధనురాశి వారికి తొమ్మిదవ వాడు అంటే భాగ్యాధిపతి భాగ్యాధిపతి అయినటువంటి యొక్క రవి ఒకటి నుంచి పదహారు వరకు కూడా తులారాశిలో సంచారం చేస్తూ ఉంటాడు తులారాశి అంటే సంచారం చేస్తూ ఉంటే అంటే లాభంలో సంచారం చేస్తూ ఉంటాడు తులారాశి మీకు ధనురాశి వారికి తులారాశి లాభరాశి అవుతుంది కనుక లాభంలో సంచారం చేసేటువంటి యొక్క రవి ఆరోగ్యాన్ని ఇస్తాడు అని చెప్పిన అన్ని భాగ్యాల్లోకి గొప్ప భాగ్యం మహాభాగ్యం ఆరోగ్య భాగ్యం కనుక ఆరోగ్య భాగ్యాన్ని మీరు పొందుతున్నారు పొందబోతున్నారు రవి యొక్క సంచారం మూలంగా పదహారవ తారీఖు రాత్రి పన్నెండు గంటల ఆరు నిమిషాల నుంచి వృషిక రాశిలో సంచారం చేయబోతున్నాడు రవి అది వృషిక రాశి అంటే వ్యయరాశి వ్యయరాశి అయినప్పటికీ కూడా రవి వృష్టి రాశి వృషిక రాశికి అధిపతి కుజుడు కాబట్టి మిత్రక్షేత్రంలో సంచారం చేయబోతూ ఉన్నాడు కాబట్టి అది కూడా పర్వాలేదు మంచి రిజల్ట్గానే ఉంటుంది కాబట్టి ఓవరాల్గా ఒకటి నుంచి పదహారు వరకు పదహారు నుంచి నెల అఖిర వరకు కూడా రవి యొక్క అనుగ్రహం భాగ్యాధిపతి అయినటువంటి రవి యొక్క అనుగ్రహం బాగానే ఉన్నది కాబట్టి ఆరోగ్యం బాగా ఉంటుంది కుజగ్రహ సంచారం పన్నెండు ఐదు వాడు ధనురాశి వారికి ఆయన తులారాశిలోనే సంచారం ఉన్నాడు అంటే లాభ సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి లాభ ఫలితాన్ని మీకు ఇవ్వబోతు ఉన్నాడు కుజుడు కుజుడు యొక్క అనుగ్రహం ఉంటే ఆమె భూదేవి యొక్క కుమారుడు కాబట్టి ఇది పొలాలు స్థలాలు ఇలాంటివైనా కొనుగోలు చేయటం జరుగుతుంది రక్త సంబంధమైనటువంటి యొక్క కానీ ఎలర్జీ సంబంధమైన వ్యాధులు కానీ మీకు రావు అలాగే శుక్రగ్రహ సంచారం శుక్రుడు లాభాధిపతి మీకు లాభాధిపతి షష్టాధిపతి లాభ షష్టాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు యొక్క ఆయన సంచారం ధనుర్ రాశిలో చేస్తున్నాడు అంటే మీ రాశిలోనే చేయబోతూ ఉన్నారు ఆయన అక్కడ ఏ విధంగా ఉంటుందంటే గోచార శుక్రుడు కనుక మీ జన్మ రాశిలో సంచారం చేస్తూ ఉంటే ఆరోగ్యాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం కనుక శుక్ర సంచారం పూర్తి అనుకూలంగా ఉంది మీకు అలాగే బుధగ్రహ సంచారం ఏ విధంగా ఉంది బుధుడు బుధుడు పది పది ఏడు వాడు సప్తమ రాజ్యాధిపతి అటువంటి బుధుడు రెండు నుంచి ఇరవై ఒకటవ తారీఖు వరకు కూడా తులారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు లాభరాశిలో సంచారం చేయబోతున్నాడు మిత్రక్షేత్రంలో ఉన్నాడు గోచార బుధుడు పదకొండులో లాభంలో సంచారం చేస్తే శుభ ఫలితాలు ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం కాబట్టి అంతవరకు చాలా బాగా ఉంది ఇరవై ఒకటి ఉదయం పది గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి కూడా వృషిక రాశిలో ప్రవేశం చేస్తారు బుధుడు అంటే పన్నెండు సంచారం చేపడుతున్నాడు పన్నెండు అంటే వ్యయం కదండి అనుకోవచ్చు మనం వ్యయంలో ఉండేవాడు ఏం మనకి ఇస్తాడంటే ఒక బుధుడు మాత్రం పన్నెండులో ఉంటే శుభ ఏం చేయిస్తాడు అని చెప్పిన శాస్త్రం కాబట్టి మంచి మంచి పనులకి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఉత్తరత్తర వాటి వలన ఉపయోగాలు ఉంటాయి అని చెప్పాలి కాబట్టి ఇప్పుడు విద్యార్థులకి ఉపాధ్యాయులకి వ్యాపారస్తులకి వ్యవసాయదారులకి ఉద్యోగులకి మన స్త్రీలకి కళాకారులకి వైద్యులకి న్యాయవాదులకి ఈ రాశిలో ఉండేటువంటి వాళ్ళు చేతి వృత్తిదారులకి అందరికీ కూడా చాలా బాగా ఉంటుంది మాసాధి మాసాధిపతుల వివరాలు తెలుసుకుందాం ఇప్పుడు మనం మూలా నక్షత్రానికి ఒకటి నుంచి ఐదు వరకు శని మాసాధిపతి ఆరు నుంచి కూడా గురువు మాసాధిపతిగా ఉన్నాడు మీకు అంత మీకు ఇద్దరు వారు మీరు సూర్య ఆరాధన తప్పకుండా చేసుకోండి ఇందాక చెప్పిన విధంగా తర్వాత శని స్తోత్రాన్ని చదువుకోండి నీలాంధన సమాభాసం ఒక ఏ ఒక్క పర్యాయం చదువుకోండి గురు స్తోత్రం కూడా చదువుకోండి దేవానాంశీనాంశ పూర్వషాఢ నక్షత్రం వారికి ఒకటి నుంచి ఐదు వరకు కూడా కుజుడు మాసాధిపతి ఆరు నుంచి చంద్రుడు మాసాధిపతి కుజుడు కొద్దిగా కాస్త అంత అనుకూలత లేదు కాబట్టి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆది శంకరాచార్య అది యూట్యూబ్ ఆన్ చేసుకుంటే వస్తుంది తప్పకుండా ముప్పై మూడు ఉంటాయి అది చది అది వినండి అనండి చదివినటువంటి వెనకాల చదివారు మంచి పండితులు మీరు కూడా వారితో పాటు అనటానికి ప్రయత్నం చేయండి అలాగే లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణం చేసుకోండి అన్ని రకాలుగాను బాగుంటుంది పూర్వాషాఢ వారికి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఒకటి నుంచి ఐదు వరకు బుధుడు ఆరు నుంచి శుక్రుడు మాసాధిపతులుగా ఉన్నారు మీకు ఉత్తరాషాఢ ఉత్తరాషాడ సూర్య ఆరాధన తప్పకుండా చేసుకోండి అలాగే విష్ణు శాసనామాన్ని పారాయణం చేసుకోండి లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణం చేసుకోండి అన్నీ బాగా ఉంటాయి అదృష్ట సంఖ్య మూడు ఒకటి రెండు ఐదు తొమ్మిది ఆది గురు సోమ బుధవారాలు కలిసి వచ్చేటువంటి వారాలు ధనుర్ రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాది స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితాన్ని సంప్రాప్తం చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజనా జనా సుఖనోభవంతో స్వస్తి